బీసీల స్థానంలో అక్రమ పద్ధతుల్లో ఓసీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు వైఖరికి నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీసీ నాయకులు బత్తుల అమిత్ కుమార్, గుంటి శ్రీనివాసరావు మాట్లాడారు. గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయిస్తే ఓసీ కేటగిరికి చెందిన ఆర్డీ రామకృష్ణను గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అక్రమ పద్ధతుల్లో బరిలో నిలుపుతున్నారని ఆరోపించారు. గతంలోనూ బీసీలకు కేటాయించిన ఏఎంసీ చైర్మన్ పదవిని అక్రమ పద్ధతిలో అతనికే చైర్మన్ గా నియమించారని ఆరోపించారు. ఆర్డీ రామకృష్ణ కుల ధృవీకరణ పత్రాలు విద్యార్హతలు ఉన్న పత్రాలలో ఉన్న విధంగా చూస్తే ఓసీ బలిజాని నిర్ధారణ అయిందన్నారు. రామకృష్ణ పిల్లలు సైతం ఓసీ బలిజలుగా నమోదు చేయించుకున్నారని చెప్పారు. ఈ వివరాలను తాము సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్లు తెలిపారు. అతనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు సహకారాన్ని అందించారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సహకరించారన్నారు. అక్రమంగా బీసీ ధృవీకరణతో పోటీలో నిలిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. వేరే వారి ద్వారా కానీ అధికారుల ద్వారా దొంగ బీసీ సర్టిఫికేట్లు తీసుకొని బీసీ సర్టిఫికేటు కమిషన్కే దుర్వినియోగం చేస్తున్నటువంటి ఇలాంటి దామోదర రామకృష్ణ గిద్దలూరులో ఉన్నటువంటి వ్యక్తి గతంలో 2000 నుంచి 2014 దాకా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి ఆయన ఏ రకంగా అయినా సరే ఉన్నత అధికారులు అతనిని చేసినటువంటి దొంగ ఫేక్ సర్టిఫికేట్ని ఆపేసి తనకు బీసీ కమిషన్ ద్వారా అతనికి శిక్ష విధించాలని ఈ మా జాతీయ బీసీ కమిషన్ ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యమైన జిల్లా కలెక్టర్ గారికి, మండల తహసీల్దార్ గారికి, ఆ రకంగా ఆ గిద్దలూరు నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు అన్నం రాంబాబు గారికి కూడా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బీసీలకు కేటాయించబడినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పోస్టుని సంబంధిత అక్కడ ఉన్నటువంటి బీసీ క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తుల్నే నియమించి వాళ్ళనే గెలిపించాలని మేము ఈ సభాముఖంగా కోరుచున్నాం. అది బీసీ కోటాలో ఉన్నటువంటి చైర్మన్ సీటు కనుక మేము బీసీ సంఘం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తొందరలో మీరు అతని ప్రయత్నాన్ని మానుకొని అతని నామినేషన్ని విత్డ్రా చేయించే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మేము అక్కడ అతన్ని అడ్డుకొని ఆ ఎలక్షన్ని మేము ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. దీని మీద ఆర్డి రామకృష్ణ అనే అతని వ్యక్తి మీద అనేక రకాలుగా మనము అతని యొక్క ఫేక్ సర్టిఫికేట్లన్నీ ఆర్టీఏ ద్వారా తీసాము. అన్ని విధాలుగా అతనికి మేము ఏ ప్రయత్నం చేసినా మేము అడ్డుకుంటామని తెలియజేస్తూ ముందుగానే హెచ్చరిస్తున్నాము.